नमस्कार न्यायसेवा कार्यक्रमानिकि स्वागतम इवाल्टि मन अंशं पोक्सो चट्टं अवगाहन न्याय सहायं अंशं पै सलहालु सूचनलु अंदिंचडानिकि मनतो पाटु उन्नारु तोम्मिदव अदनपु जिल्ला जड्जि रंगारेड्डी जिल्ला कोर्टु श्रीमती हरीश गारु अलागे स्पेषल पब्लिक प्रासिक्यूटर रंगारेड्डी जिल्ला कोर्टु श्रीमती बी सुनीत गारु वारिचे विलुवैन सलहालु सूचनलु स्वीकरिद्दां जड्जि गारु ई पोक्सो चट्टं अनेदि एवरि कोसं उद्देशिंचबडिंदि पोक्सो चट्टं अनेदि తీసుకురావడం ముఖ్య ఉద్దేశం ఎవరికోసం అంటే సొసైటీలో జీరో నుంచి 18 ఇయర్స్ పిల్లలు అంటే 18 ఇయర్స్ లోపల ఉన్న పిల్లలకి వాళ్ళని లైంగికంగా ఎవరైనా వేధిస్తే వాళ్ళకు పనిష్మెంట్స్ ఎక్స్ట్రింజెంట్ గా ఎట్లా ఉంటాయి అంటే మామూలు ఐపీసీ లో ఉన్న సెక్షన్లు కాకుండా పోక్సో చట్టంలో స్పెషల్ సెక్షన్స్ తీసుకొచ్చారు కాబట్టి జీరో నుంచి 18 ఇయర్స్ లోపు పిల్లలకి ఆడైనా గానీ మగైనా గానీ ఇది జనరల్ న్యూట్రల్ జెండర్ న్యూట్రల్ అంటే ఆడా మగ అన్న తేడా ఉండదు పిల్లలు ఆర్ పిల్లలు మగ గాని ఆడ గాని లైంగికంగా ఎవరైనా వేధిస్తే వాళ్ళకు పోక్సో చట్టం ప్రకారమే పనిష్మెంట్స్ ఉంటాయి అన్నమాట సో వాళ్ళకి వాళ్ళ కోసమే తీయబడిన చట్టం పోక్సో చట్టం ఓకే ఈ చట్టం ఇప్పుడు తీసుకురాగబడింది ఇది 2012 లో అమలులోకి వచ్చింది ఇంతకు ముందు నేను చెప్పాను ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ లో చట్టాలు ఉన్నాయి లైంగికంగా పిల్లల్ని వేధిస్తే చట్టాలు ఉన్నాయి అన్ని రకాల చట్టాలు మన దగ్గర ఉన్నాయి కానీ పిల్లల పట్ల రోజు రోజుకు సమాజంలో పెరుగుతున్నాయి నేరాలు పెరుగుతున్నాయి దాటిని ఎలా అరికట్టాలి అంటే సొసైటీలో ఎన్ని పనిష్మెంట్స్ ఉన్నా రోజు రోజుకి విపరీతంగా పెరుగుతూనే ఉన్నాయి సో ఈ చట్టం ద్వారా ఏంటంటే సత్వరమైన న్యాయం అందించడం ఫాస్ట్ ట్రాక్ కోర్టులని స్పెషల్ కోర్ట్స్ గా ఎస్టాబ్లిష్ చేసి అంటే వేరే కోర్టుల్లో చాలా మటుకు మనకు పెండెన్సీ ఉంటాయి సో అంత పెండెన్సీ ఉన్న కేసుల్లో ఇవి తొందరగా రావాలి బెంచ్ మీదకి రావాలంటే టైం పడుతుంది కాబట్టి స్పెషల్ గా పోక్సో కోర్టులను ఏర్పాటు చేసి దానికి స్పెషల్ జడ్జెస్ స్పెషల్ పీపీస్ సత్వర న్యాయం తొందరగా అయ్యేటట్టు చేయడం అన్నది దీని ముఖ్య ఉద్దేశం అన్నమాట ఓకే అలాగే స్పెషల్ కోర్టులు అనేవి అన్ని చోట్ల ఉన్నాయంటారు అంటే అన్ని జిల్లాల్లో ఉన్నాయి ఇప్పుడు అన్ని ఉన్నాయి కాకపోతే ఏంటంటే మనకు కొన్ని కారణాల వల్ల జడ్జెస్ అనేది మొత్తం అన్ని కోర్టులకు జడ్జెస్ లేరు ఇన్చార్జ్ కోర్టుల ద్వారా నడుస్తున్నాయి కొన్ని దగ్గర మాత్రం డైరెక్ట్ పోక్సో జడ్జెస్ సెపరేట్ గా ఉన్నారు కోర్టులు కూడా అంటే జడ్జెస్ కూడా ఫిల్ అప్ చేసి ఇంకా సత్వర న్యాయం ఇవ్వడానికి ఆస్కారం ఉంటదన్నమాట ఇప్పటికే చాలా కృషి చేసి హైకోర్టు సుప్రీం కోర్టు వాళ్ళు మానిటర్ చేస్తా ఉన్నారు ఇంకా అన్ని కోర్టుల్లో కూడా జడ్జెస్ సంఖ్య పెంచితే ఇంకా తొందరగా మనకు సత్వర న్యాయం అనేది దొరుకుతుంది ఓకే అలాగే ఇదంటే జువెనల్ కోర్టులకి దీనికి తేడా ఉందంటారా జువెనల్ కోర్టులో ఏంటంటే పిల్లలు ఎవరైతే నేరం చేస్తారో అక్యూజ్డ్ 18 ఇయర్స్ బిలో ఉన్న పిల్లలకి జువెనల్ కోర్టు ఇక్కడ కాదు బాధితులు 18 ఇయర్స్ సో అక్కడనేమో చట్టంతో జువెనల్స్ అన్నది పిల్లలు ఎవరైనా తప్పు చేసిన పిల్లలు 18 ఇయర్స్ లోపు ఉన్న పిల్లలకి జువెనల్ కోర్టు ఇక్కడ బాధితులు 18 ఇయర్స్ లోపు దానికి తేడా ఉంది ఒకటి బాధితులు ఒకటి చట్టంతో విభేదించిన పిల్లలు ఓకే లైర్ గారు ఈ 2019 లో కొన్ని అమెండ్మెంట్స్ తీసుకురావడం జరిగింది అన్నారు అవునండి ఏంటండి ఆ అమెండ్మెంట్స్ యాక్చువల్లీ ఈ యాక్ట్ వచ్చేసి 2012 లో యాక్ట్ వచ్చింది యాక్ట్ లో దాని ప్రకారం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ సెక్సువల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సెక్సువల్ అసాల్ట్ అంటే ఏంటి అనేది ఫస్ట్ మనం తెలుసుకుందాం సెక్సువల్ అసాల్ట్ లో 3 టైప్స్ ఉంటాయి అమ్మాయిని అబ్యూజ్ చేయడము నీకు సెక్సువల్ ఇంటెన్షన్ తోటి అమ్మాయిని టచ్ చేసినా కూడా దట్ ఈస్ సెక్సువల్ అసాల్ట్ అన్నట్టు అమ్మాయిని అంటే చిన్న అమ్మాయిని మైనర్ గర్ల్ నువ్వు సెక్షువల్ ఇంటెన్షన్ నీకు మనసులో నీకు దురుద్దేశం తోటి అమ్మాయిని ఇలా పట్టుకున్న ఎనీ పార్ట్ అమ్మాయిని టచ్ చేస్తే దట్ ఈస్ సెక్షువల్ అసాల్ట్ అన్నట్టే లేదు నేను అమ్మాయిని ఏదో ఇట్లా పొరపాటున అంటే అదంతా ఏం లేదు నీకు ఇంటెన్షన్ ఉంది సో దట్ ఈస్ ఆల్సో సెక్షువల్ అసాల్ట్ సో 3 టైప్ పెనిట్రేటివ్ అంటే కొంచెం అమ్మాయిని ఇంకా లైంగికంగా ఆమెని చేయడము అగ్రవేటెడ్ పెనిట్రేటివ్ సెక్షువల్ అసాల్ట్ అంటే అగ్రవేటెడ్ అంటే పోలీస్ ఆఫీసర్స్ మన ఆర్మీ వాళ్ళు ఇంకా ఇప్పుడు 2019 అమెండ్మెంట్ అని మీరు అడిగారు కదా దాంట్లో ఇంకేం యాడ్ చేశారంటే ఇప్పుడు న్యాచురల్ కెలామిటీస్ ఉంటాయి కేదార్నాథ్ ఇష్యూ ఫర్ ఎగ్జాంపుల్ మన తెలంగాణ ఇష్యూ అట్లా ఏదైనా ఇష్యూ ఆ కెలామిటీస్ టైంలో కూడా వేధింపబడతారు కొంతమంది సో అది అగ్రివేటెడ్ సెక్సువల్ అసాల్ట్ అని కూడా అంటారు అన్నట్టు సో దానికి పనిష్మెంట్స్ ఎన్హాన్స్ చేసింది సుప్రీంకోర్టు అంతకుముందు ఈ సెక్సువల్ అసాల్ట్ కి 3 ఇయర్స్ ఉంటుండే ఇప్పుడు మినిమం 5 ఇయర్స్ ఉంటుండే మాక్సిమం 5 ఇయర్స్ ఇప్పుడు మినిమం 5 ఇయర్స్ ఇంకా మోర్ దాన్ దాట్ ఈ అగ్రవేటెడ్ సెక్సువల్ పెనిట్రేటివ్ సెక్సువల్ అసాల్ట్ కి 10 20 ఇయర్స్ ఉంటుండే ఇప్పుడు డెత్ పెనాల్టీ కూడా డెత్ సెంటెన్స్ కూడా క్యాపిటల్ పనిష్మెంట్ కూడా ఇవ్వచ్చు అన్నట్టు ఇప్పుడు సో అట్లా అమెండ్మెంట్ చేసుకొచ్చింది దాని తర్వాత 2020 లో కొన్ని రూల్స్ కూడా ఫ్రేమ్ చేసింది ఇప్పుడు సెక్సువల్ అసాల్ట్ జరగంగానే అమ్మాయిని తీసుకొని వస్తారు
పిఎస్ కి తీసుకొచ్చి అమ్మాయిని మెడికల్ టెస్ట్ కి పంపిస్తారు. మెడికల్ టెస్ట్ కి పంపిస్తే అమ్మాయిని అందర్ని ఇప్పుడు డెలివరీకి వెళ్ళిన వాళ్ళని ప్రెగ్నెంట్ ఉమెన్ ని టెస్ట్ చేసినట్టు ఈ అమ్మాయిని టెస్ట్ చేసి ఆమె అన్మ్యారీడ్ ఉమెన్ ఆల్రెడీ తను ఫిజికల్ గా మెంటల్ గా కొంచెం ఇదే బాగా దీంట్లో ఉంటుంది డిప్రెషన్ లో ఉంటుంది అమ్మాయిని. ఆ అమ్మాయిని ఎలా హ్యాండిల్ చేయాలా ఎలా టెస్ట్ చేయాలా అమ్మాయిని. సో ఇవన్నిటికీ కూడా కొన్ని రూల్స్ ఫ్రేమ్ చేసింది 2020 లో కాంపెన్సేషన్ ఇవ్వడం ఆమెకి తర్వాత ఈ మెడికల్ టర్మ్ లో వీళ్ళకి కూడా ఒక గైడ్ లైన్స్ ఉన్నాయి. ఇప్పుడు మెడికల్ టెస్ట్ చేసే వాళ్ళకి కూడా డాక్టర్స్ కూడా కొన్ని గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేసి పోలీస్ ఆఫీసర్స్ కూడా ఆమెతో ఎలా బిహేవ్ చేయాలి ఆమెను ఎక్కడ ఎగ్జామిన్ చేయాలా. సో ఈ 2019 లోనేమో కొన్ని అమెండ్మెంట్స్ చేశారు ఎందుకంటే ఇంత యాక్ట్ వచ్చినా కూడా ఏమాత్రం కూడా తగ్గట్లేదు అసలు ఈ అఫెన్సెస్ అనేది అసలు తగ్గట్లేదు. సో ఈ పనిష్మెంట్స్ అనేది పెంచారు పెంచేసి అగ్రవేటెడ్ సెక్సువల్ అసాల్ట్ లో కొన్ని యాడ్ చేశారు. కెలామెటీస్ టైమ్ లో అయ్యేదాన్ని ఇట్లాంటివన్నీ ఇప్పుడు ఇట్లాంటివన్నీ కూడా కొన్ని యాడ్ చేశారు చేయడం జరిగింది. రూల్స్ కూడా ఫ్రేమ్ చేశారు అన్నట్టు అమ్మాయిని ఆల్రెడీ అట్లా జరిగిన అమ్మాయిని మనం ఎలా హ్యాండిల్ చేయాలా కోర్టులో ఎలా ఆమెతో చేయాలా అక్యూజ్ ఆమెను కనపడకుండా ఎంత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలా మనము చిన్నపిల్లలు ఉంటారు వాళ్ళ ముందట మేము రోప్స్ వేసుకోకూడదు కోర్ట్ అట్మాస్ఫియర్ బిలో 12 ఇయర్స్ 9 ఇయర్స్ వాళ్ళు వస్తారు కొంతమంది 9 ఇయర్స్ 7 ఇయర్స్ వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళ ముందు మేము సివిల్ లోనే ఉంటాము ఇది కోర్ట్ అనేసి అట్లా ఆమెకి ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఇంకంతే జడ్జి గారు పక్కకే కూర్చోబెట్టుకుని ఆ అమ్మాయిని ఎగ్జామిన్ చేయడం జరుగుతుంది. సో అట్లాంటి రూల్స్ అన్ని కూడా ఫ్రేమ్ చేయడం జరిగింది. ఓకే అలాగే జడ్జి గారు ఈ పోక్సో కోర్టులు వాటిలో అసలు ఎవరెవరు మెంబర్స్ గా ఉంటారు పోక్సో కోర్టులో మెంబర్స్ స్పెషల్ గా ఏమి అందులో ఉండదు జడ్జి గారు అంటే స్పెషల్ పీపీస్ ఉంటారు డాక్టర్స్ కానివ్వండి లేకపోతే కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళు కానివ్వండి లేదు కౌన్సిలింగ్ వాళ్ళు సెపరేట్ అయి ఉంటారు జడ్జెస్ మాత్రం ఒక్కలే ఉంటారు. డీజే ర్యాంక్ ఉన్న వాళ్ళు డిస్ట్రిక్ట్ జడ్జి ర్యాంక్ ఉన్న వాళ్ళు పోక్సో కోర్టుని లీడ్ చేస్తారు. ఓకే స్పెషల్ పీపీ ఉంటారు వాళ్ళు కూడా స్పెషల్ ట్రైనింగ్ ఇస్తారు ఎందుకంటే బాధితుల పిల్లలు ఎట్లా ఉంటారంటే డైరెక్ట్ కోర్టుకు వచ్చి తొందరగా ఓపెన్ అప్ కాలేరు. నేను లాస్ట్ టైం కూడా చెప్పిన వాళ్ళకి ఎట్లా అంటే బుజ్జగించాలి ఎందుకంటే భయపడతా ఉంటారు వాళ్ళు అంత తొందరగా ఓపెన్ అప్ కాలేరు. మేము కోర్టులో రాగానే కేసు పిల్ చేసి చెప్పమ్మా అంటే చెప్పలేరు వాళ్ళని కూడా నిదానంగా చాలా భయపడుతూ ఉంటారనమాట. ఏమీ కాదు అని ఇప్పుడు మేడం చెప్పినట్టు మేము కూడా డ్రెస్ కోర్టు గౌన్ వేసుకుంటే అది చూసి భయాందోళనకు కూడా గురయ్యే ఛాన్స్ ఉంటుంది. మా కూడా యూనిఫామ్ లేకుండా కూడా మేము తీసుకుంటాం అనమాట వాళ్ళని పక్కన నుంచి చిన్న చిన్న పిల్లలు 3 ఇయర్స్ 4 ఇయర్స్ దగ్గర నుంచి పిల్లలు వాళ్ళకి అంటే మాటలు వచ్చి చెప్పగలుగుతారు అంటే వాళ్ళని కూడా మేము కొంతమంది పిల్లలు చెప్పలేని స్థితిలో కూడా ఉంటారు. కాబట్టి మనం ఏదో తొందరపడడం వల్ల లాభం లేదు వాళ్ళకు కావలసినంత టైం మేము ఇచ్చిన తర్వాతనే మేము సాక్ష్యం తీసుకుంటాం. ఓకే అలాగే మనకి ఇన్ని చట్టాలు వచ్చాయి స్పెషల్ గా దీని గురించి ఒక చట్టం కూడా తీసుకురావడం జరిగింది అయినా కూడా పబ్లిక్ లో ఎలాంటి మార్పు రావట్లేదు. చిన్న చిన్న పిల్లల మీద అఘాయిత్యాలు చూస్తూనే ఉన్నాం. ప్రభుత్వం ఎలాంటి అవగాహన కల్పించాలంటారు ప్రభుత్వం తరఫు నుంచి కానివ్వండి ఎన్జిఓస్ తరఫు నుంచి కానివ్వండి ఎలాంటి అవగాహన కల్పించాలంటారు? అవగాహన అంటే ముఖ్యంగా సమాజంలో ఎందుకు మార్పు అంటే ప్రతి ఒక్కరు కూడా మాది కాదులే ఇష్యూ ఎక్కడో జరిగింది ఒక 2 రోజులు టీవీలో ఏదో చర్చకు రావడం అది జరుగుతుంది 3 రోజు కల్లా అందరు మర్చిపోతారు అట్లా కాదు. సొసైటీలో ఒక తప్పు జరుగుతుంది ఈ రోజు మా ఇంట్లో జరిగిందంటే రేపు పొద్దున మీ ఇంట్లో జరుగుతుందేమో అన్న ఒక థాట్ అన్నది జనాల్లో రావాలి. ఇప్పుడు ఒక ప్రాబ్లం వచ్చింది ఎవరికైనా ఆ ప్రాబ్లం ఎప్పుడైనా రావచ్చు కాబట్టి మన పక్కల్లో జరిగినప్పుడు మనం మేమున్నాము అని స్పందించాలి స్పందించగలిగి అట్లా ఒక్కరిద్దరు కాదు ఒక కాలనీలో ఒకరికి ఒక ఇష్యూ జరిగింది అంటే కాలనీ మొత్తం వాళ్ళకి సపోర్ట్ గా నిలబడ్డారనుకోండి మారల్ అంటే వాళ్ళకు స్ట్రెంగ్న్ అవుతారు. అప్పుడు బయటకు వచ్చి సాక్ష్యం ఇవ్వడం ఇప్పుడు చాలా కేసుల్లో మా కోర్టులో వస్తాయి చాలా అంటే ఒక బ్రూటల్ యాక్ట్ జరిగింటది చాలా భయంకరమైన కానీ కోర్టుకు వచ్చిన తర్వాత కొన్ని రకాలు వాళ్ళు అంటే ఒక్క రీజన్ అని మనం చెప్పలేము భయపెట్టడం వల్ల అని చెప్పలేము ఎందుకు అని దానికి మా దగ్గర ఆన్సర్ ఉండదు. అట్లాంటప్పుడు ఏం చేస్తారు కొంతమంది ఎట్లా ఉంటారు అంటే ఇంత పెద్ద సొసైటీలో ఒక్కడిని నేను ఎట్లా కొట్లాడతా అంటే పేరెంట్స్ ఇంకా మాకెవరు సహాయం అంటే రేపు పొద్దున మేము వాడికి అగనెస్ట్ గా వెళ్తే రేపొద్దున సొసైటీ మమ్మల్ని ఊర్లలో అట్లే ఉంటది ఇప్పటికీ కూడా సొసైటీ అనేది వీళ్ళనే బాధితుల్ని వెలివేస్తా ఉంటది అనమాట. సో దానికి భయపడి చాలా మంది బరువు ప్రతిష్ట అట్లా దానికి ఆడపిల్లలు ఉంటారు ఇప్పుడు మళ్ళీ రేపొద్దున పెళ్లి ఎలాగా సొసైటీ ఎలాగా సొసైటీలో మార్పు చెందాలి అంటే ముందు ప్రతి ఒక్కరూ మారాలి ఒక్కరి మీద కాదు డిపెండ్ అయ్యున్నది అందరూ మారాలన్నమాట.
అలాగే ఇప్పుడు మనం చూసుకుంటే చాలా కేసెస్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా మనం చూస్తూ ఉన్నాం. కొన్నిసార్లు వీళ్ళు కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. అంటే ఎందుకు బలవంతంగా అవుతున్నారంటారా, లేకపోతే దేనికోసం అలా అవుతున్నారు, అంటే సొసైటీ వాళ్ళకి సపోర్ట్ ఇవ్వట్లేదని అలా అవుతున్నారా, లేకపోతే పిల్లలకి ఏమన్నా ఫ్యూచర్ లో నష్టం జరుగుతుందన్న ఉద్దేశంతో అవుతున్నారా? దీనికి కారణం ఒక్కటి అని చెప్పలేమండి. ఎందుకు అంటే చాలా మటుకు మగపిల్లలు కానీ మగపిల్లల మీద అత్యాచారాలు కూడా మా దగ్గరకు వస్తాయి. దాంట్లో కూడా పేరెంట్స్ చెప్పడానికి ముందరికి రారు. ఒకటేంటంటే సోషల్ స్టిగ్మా, అంటే వాళ్ళకు ఒక కళంకం, వీళ్ళు ఎట్లా అంటే బాధితులు అన్న వాళ్ళు మాకే ఒక మచ్చగ మిగిలిపోతుంది. అంటే సొసైటీ అట్లా ఉంది, మన ఇండియన్ సొసైటీ, వాళ్ళకి ఎవ్వరూ కూడా అండగా ఉండరు. రేపు పొద్దున పిల్లలకు పెళ్లి కావడము, లేదంటే మొన్న ఒక మీటింగ్ లో చెప్పారు ఒక అమ్మాయి పోక్సో యాక్ట్ లో అమ్మాయి ఇన్వాల్వ్ అయిందని ఆ అమ్మాయిని స్కూల్ తీసి పంపించేశారట. అంత దారుణం. సో అంటే అట్లా బయట చెప్తే మాకు చెప్తా ఉన్నారనమాట. సో అట్లా ఇచ్చి పంపించడం వల్ల తన మానసిక స్థితి ఎలా ఉంటుంది, ఎలా ఉంటది. సో అట్లా కాబట్టి ఒక్క కారణం కాదు, కొంతమంది సరే అయ్యింది ఏదో అయిపోయింది, రేపొద్దున డబ్బులుంటే పిల్లలకు పెళ్లి చేస్తాము, పెళ్లి చేయొచ్చు, అదొక రీజన్. రకరకాల కారణాలు, అది ఒకటి అని కాదు, డబ్బుతోనే ముడిపడి ఉన్నదని మనం చెప్పలేము. రకరకాల చాలా కేసుల్లో అసలు ఇలాంటి విషయాలు బయట పెట్టడానికి కూడా చాలా మంది తల్లిదండ్రులు ఇష్టపడము. గవర్నమెంట్ తరఫున కోర్టుల తరఫున అవగాహన అన్నది చాలా ముఖ్యం, కల్పించాలి. పోలీస్ వాళ్ళు కానీ లేకపోతే ఎన్జిఓస్ కానీ పిల్లలకు ఇట్లా జరిగితే మీరు ధైర్యంగా ముందుకు రాలి, మేమున్నాము, అలా పనిష్మెంట్ పడేటట్టు చేస్తాము. అంటే దీంట్లో కూడా చాలా 99% జెన్యున్ కేసులే ఉంటాయి, జెన్యున్ ఉండవని నేను అన్నాను. అట్లా కొంతమంది ఏంటంటే ఈ పోక్సో యాక్ట్ లో పెట్టడం వల్ల డబ్బులు కూడా వస్తాయి అని ఒక అంటే రాంగ్ ప్రొపగాండా అనమాట. డబ్బులు ఇస్తారు సరే తీసుకుని మళ్ళీ కేసు ఒప్పేసుకుంటే అయిపోద్ది అన్నట్టు, అట్లా ఉండదు అనమాట. కాబట్టి జెన్యున్ కేసులో ఎప్పుడే గానీ కోర్టులు పోలీసులు ఎప్పుడు కూడా వాళ్ళకు సహాయం చేయడానికి ముందరుంటారు. ఓకే, భయపడకుండా నిజం ఏంటో అన్నది కోర్టుకు తెలియచెప్పాలి. లారీ గారు, ఇప్పుడు జడ్జి గారు అన్నట్టు ఒక పాపని టీసీ ఇచ్చి స్కూల్ నుంచి పంపించేశారు అన్నారు, అసలు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవచ్చండి అలాంటి స్కూల్స్ మీద కానివ్వండి? లేదు, అంటే కరెక్ట్, వాళ్ళు టీసీ ఇచ్చి పంపించిన విషయం వాస్తవమే. 10th క్లాస్ ఎగ్జామినేషన్ కి అపేర్ అవుతుంటే ఫీజు కూడా కట్టించుకోలేదంట అమ్మాయి తోటి. కానీ తర్వాత గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి పోలీసులు ఇన్వాల్వ్ అయ్యి కూడా అమ్మాయిది అది టీసీ క్యాన్సిల్ చేసి మళ్ళీ ఫీజు కూడా ఇన్వాల్వ్మెంట్ వచ్చి అయ్యి ఫీజు కూడా తీసుకోవడం జరిగింది. అమ్మాయితో ఎగ్జామినేషన్ రాపించడం కూడా జరిగింది. కానీ ఆ మూమెంట్ ఈమె ఫీజు అయితే ఎప్పుడైతే రిఫ్యూజ్ చేశాడో ఆ మూమెంట్ అమ్మాయి గానీ ఆమె ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎంత హర్ట్ అయ్యారో అది ఇంకా మనం అర్థం చేసుకోవాలి. అది ప్రభుత్వం దృష్టికి వచ్చింది కాబట్టి, సో ఆ ప్రాబ్లం సాల్వ్ అయింది. పోలీసుల దృష్టికి వచ్చింది కాబట్టి అట్లా తీసుకురావాల. ప్రతి ప్రాబ్లం కూడా ఒక సొల్యూషన్ ఉంటుంది. సో ఆ ప్రాబ్లం ఏంటో తీసుకొస్తే గానీ తెలియదు కదా. ఇప్పుడు ఫీజు తీసుకోలేదన్న విషయము వాళ్ళు చెప్తే గానీ తెలియదు. అట్లా బయటకు వచ్చి ఓపెన్ అప్ అవ్వాలా. ఓపెన్ అప్ అవుతే దానికి సొల్యూషన్, ప్రతిదానికి సొల్యూషన్ ఉంటుంది. సొల్యూషన్ చెప్తాము, చెప్పడం జరుగుతుంది అప్పుడు. ఓకే, అలానే ఇలాంటి సిచ్యువేషన్ లో పేరెంట్స్ కానివ్వండి, లేకపోతే బాధితులైన పిల్లలకు కానివ్వండి, మనం ఎలాంటి కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళకి మానసిక ధైర్యాన్ని నింపచ్చు వాళ్ళు అంటారు? పిల్లకి ఇమీడియట్ గా ఈ ఇన్సిడెంట్ జరగగానే, లాస్ట్ టైం కూడా మనం డిస్కస్ చేస్తాం, ఇన్సిడెంట్ జరగగానే ఫస్ట్ అమ్మాయిని హోమ్ లో అంత నోన్ పర్సన్స్ ట్రస్టెడ్ పర్సన్స్ చేస్తున్నారని చెప్పేసి కూడా మనం అనుకున్నాం లాస్ట్ టైం. అయితే మళ్ళీ అదే ప్లేస్ కి పంపించారు స్టెప్ ఫాదర్స్. స్టెప్ ఫాదర్ చనిపోతే మళ్ళీ పెళ్లి చేసుకోవడం, అలా ఫాదర్ ఈవెన్ ఓన్ డాటర్ లాగా ట్రీట్ చేస్తారు చేయకపోవడం వల్లనే ఇట్లాంటివి జరుగుతున్నాయి. సో మళ్ళీ అదే ప్లేస్ కి పంపించారు ఇంకా అమ్మాయిని. అమ్మాయిని అడుగుతారు ఫస్ట్, నువ్వు స్టెప్ ఫాదర్ నుంచో స్టెప్ బ్రదర్ నుంచో అట్లాంటివి వచ్చిందంటే అమ్మాయిని హోమ్ కి పంపించేసి అమ్మాయిని ఫస్ట్ హెల్త్ చెకప్ చేస్తారు. ఆమెకి ఏమేమి ట్రీట్మెంట్ కావాలో ఆ ట్రీట్మెంట్ అందజేస్తారు. ఆమెకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆమెకంటే మేమున్నాము, భరోసా టీమ్స్ కూడా చాలా ఉన్నాయి, మేమున్నామన్న భరోసా ఇస్తుంది గవర్నమెంట్. ఇప్పుడు కాంపెన్సేషన్ ఇస్తుంది. ఒక కేసులో ఇట్లాగే ఫాదరే ఆమెను, మదర్ ఉన్నాడు, ఫాదర్ ఉంది ఉన్నాడు, కాకపోతే ఫాదర్ ఏంటంటే మదర్ ఏంటంటే బాగా గుడుంబ తాగేసి పడుకుంటది మా అమ్మ అని చెప్తుంది ఎవిడెన్స్ లో. నైట్ అంతా మా అమ్మ బాగా గుడుంబ తాగేసి పడుకుంటది మేడం, మా ఫాదర్ నన్ను సతాయిస్తాడు అని అనేసి అమ్మ ఇంకా భరించలేక 6 మంత్స్ అట్లా
భరించింది. తర్వాత ఇంకా ఏం చేయాలో తెలియక వాళ్ళ చిన్న తమ్ముని తీసుకుని హైదరాబాద్ కు వచ్చేసింది. వచ్చి ఇక్కడ కంప్లైంట్ చేసి అప్పుడు గవర్నమెంట్ కూడా కొంచెం ఆమెకి ఫైనాన్షియల్ ఎయిడ్ ఇవ్వడం జరిగింది. తర్వాత దాంతో పాటు ఆమె ఏదో ఓన్ గా చేసుకుని వాళ్ళ తమ్ముని చూసుకుంటూ ఆమె హాస్టల్లో ఉంటుంది అన్నట్టు అమ్మాయి. సో అట్లా ఓపెన్ అప్ అవుతే ఏదన్నా వాళ్ళకి మనం హెల్ప్ చేయడం జరుగుతుంది అన్నట్టు. ఓకే, ఈ పోక్సో చట్టం కింద నేరం నిరూపించబడితే కనుక ఎలాంటి శిక్షలు అమలు చేస్తారు? పోక్సో చట్టం కింద నేరం నిరూపించబడితే 3 సంవత్సరాల నుంచి మొదలుకొని జీవిత ఖైదు ఉరి శిక్ష వరకు కూడా అవకాశం ఉంది. 12 ఇయర్స్ బిలో పిల్లల పట్ల పెనిట్రేటివ్ అగ్రవేటెడ్ పెనిట్రేటివ్ అంటే రేప్ అన్నది అగ్రవేటెడ్ ట్రస్టెడ్ పర్సన్స్, తర్వాత హోమ్స్ లో కొంత అనాథాశరణాలయాలు దాంట్లో ఉన్న పిల్లలు, స్కూల్లో ప్రిన్సిపల్స్ గాని ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ గాని చిన్న 12 ఇయర్స్ లోపల పిల్లల్ని అట్లా ఏదైనా చేస్తే గనక ఉరి శిక్ష వరకు కూడా అవకాశం ఉంటుంది. అది కూడా చాలా స్ట్రిక్ట్ పనిష్మెంట్స్ ఉంటాయి పోక్సోలో. ఓకే, అమలు కూడా చాలా స్ట్రిక్ట్ గానే ఉంది. ఓకే, అంటే ఇప్పుడు పోక్సో చట్టం కింద కేసు ఎన్ని రోజుల్లోగా న్యాయం నిర్ధారణ జరగాలి, న్యాయం ఎన్ని రోజుల్లోగా జరుగుతుంది అంటారు? అదే చెప్తున్నాను, మన దగ్గర ఎట్లా అంటే అన్ని కోర్టులు ఎస్టాబ్లిష్ అయినాయి, కాబట్టి జడ్జీల సంఖ్య చాలా పరిమితంగా ఉంది. కాబట్టి జడ్జీల సంఖ్య పెరిగితే ఇంకా కొంచెం ఫాస్ట్ గా అయ్యే అవకాశం. దీనికి కాల పరిమితి ఏమన్నా ఉందంటారా? అంటే వాళ్ళు 2 నెలల లోపల చార్జ్ షీట్ వేయాలి, చార్జ్ షీట్ వేసిన 1 ఇయర్ లోపల ట్రయల్ కమెన్స్ అయ్యి తొందరగా జడ్జ్మెంట్ రావాలి, కాల పరిమితి అన్నది ఉన్నది. బట్ ద థింగ్ ఈస్ కేసుల సంఖ్య వేరే కేసుల సంఖ్య, ఇప్పుడు సివిల్ కేసులు క్రిమినల్ కేసులు వేరే ఉంటాయి. సో అదే జడ్జెస్ కి పోక్సో కేసులు ఇవ్వడం వల్ల అడ్జస్ట్మెంట్ అన్నది కొంచెం చేయడం కొంచెం డిఫికల్టీ అయిన సిచ్యువేషన్ అన్నమాట. కాబట్టి ఎక్స్క్లూజివ్ గా పోక్సోకి జడ్జ్ అనేది మనకు ఉంటే ఇంకా సత్వర న్యాయం అనేది ఇంకా సత్వరంగా జరిగే అవకాశం ఉంది. ఓకే, అలాగే లాయర్ గారు, చాలా అనాథాశ్రమాల్లో చిన్న చిన్న పిల్లల్ని, తల్లిదండ్రులు లేని పిల్లల్ని కానివ్వండి, లేకపోతే తల్లిదండ్రులు ఉండి కూడా నిరాధరణకు గురైన పిల్లల్ని కానివ్వండి, అనాథాశ్రమాల్లో చేర్పించడం మనం చూస్తుంటాం. రోడ్డు పక్కన ఉండే పిల్లల్ని కానివ్వండి, వీళ్ళందరినీ. అయితే వాళ్ళకి కూడా ఒక్కొక్కసారి రక్షణ ఉండదు అనాథాశ్రమాలు ఎవరైతే నడుపుతున్నారో వాళ్ళ ద్వారా. అలాంటప్పుడు పాప మా పిల్లలు ఎవరికి కంప్లైంట్ ఇవ్వాలంటారు? ఇప్పుడు వాళ్ళ మీద ఏమన్నా నిఘా ఉంటుందా? అనాథాశ్రమాలు నడిపించే వాళ్ళ మీద కానివ్వండి, అక్కడ యాజమాన్యం మీద కానివ్వండి, ఎలాంటి నిఘా ఉంటుంది? ప్రభుత్వం తరఫు నుంచి ఎలాంటి రక్షణ ఉంటుంది పిల్లలకి? అంటే అది ఇంకా చెప్పే వరకు కొంతమంది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఇట్లా విజిట్ అనాథాశ్రమం విజిట్ చేయడం జరుగుతుందండి. అప్పుడప్పుడు విజిట్ చేయడానికంటే ఒక్కో, అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తోటి అబ్బాయిల వాకింగ్ స్టైల్ కొంచెం డిఫరెంట్ ఉంటే అట్లా గుర్తుపట్టడం జరుగుతుంది అబ్బాయిలు, అట్లా బాయ్స్ ఎస్పెషల్లీ, వాళ్ళ వాకింగ్ గర్ల్స్ కానీ బాయ్స్ కానీ వాళ్ళ కొంచెం వాకింగ్ స్టైల్ దాన్ని బట్టి గుర్తుపడతాం. ఒక్కొక్కసారి గుర్తుపట్టి సో మోటోగా కూడా కేసెస్ తీసుకోవడం జరుగుతుంది అన్నమాట. సో అట్లా అనాథ, కానీ వాళ్ళకి ఎవరు కంప్లైంట్ చేయాలా? సో సో మోటో కంప్లైంట్ స్వీకరించి దాన్ని చేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు వేరే ఐపీసీ గానీ, ఇప్పుడు వేరే యాక్ట్స్, చాలా యాక్ట్స్ ఉన్నాయి. దాంట్లో ఏంటంటే అక్యూజ్డ్ ఈజ్ ఇన్నోసెంట్ అంటిల్ ఫౌండ్ గిల్టీ, అంటే ఆయన ప్రాసిక్యూషన్, మన బర్డన్ అంతా ప్రాసిక్యూషన్ మీద ఉంటుంది. ఈయన నేరం చేశాడు అని చెప్పడం బర్డన్ అంతా కూడా ప్రాసిక్యూషన్ మీదనే, పోలీస్ వాళ్ళ మీద ప్రాసిక్యూషన్ మీద ఉంటుంది. కానీ ఈ పోక్సో యాక్ట్ అలా కాదు. అక్యూజ్ ఈజ్ గిల్టీ అంటిల్ ప్రూవెన్ ఇన్నోసెంట్. నీ మీద కంప్లైంట్ వచ్చిందంటే యూఆర్ గిల్టీ, యూఆర్ గిల్టీ. నువ్వు ఇన్నోసెంట్ అంటే నీకు నువ్వే ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే విక్టిమ్ స్టేట్మెంట్ కి అంత ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ మీద అమ్మాయి, ఒక అమ్మాయి 6-7 ఇయర్స్ అమ్మాయి మీద రేప్ జరిగింది, సంథింగ్ ఏదో ఇట్లాంటి సెక్సువల్ అసాల్ట్ జరిగింది, ఆ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ మీద ఈ అమ్మాయి కంట్రోల్ ఏమి ఉండదు. ఒక్కొక్కసారి పోలీసు వాళ్ళు ఏదో ఒకటి మర్చిపోవడము, స్టేట్మెంట్ సరిగా రికార్డ్ చేయకపోవడము, మెడికల్ ఎవిడెన్స్ సరిగా పెట్టకపోవడము, అట్లాంటి ఇన్సిడెంట్స్లలో కేసెస్ పోయే అవకాశం ఉంటుంది. కాకపోతే ఆ ఒమిషన్స్, కాంట్రడిక్షన్స్ చాలా ఉంటాయి. అమ్మాయి కొన్ని 161 లో చెప్పనివి జడ్జి గారి ముందు 164 చెప్పడం, జడ్జి గారి ముందు చెప్పడం, సో అవన్నీ ఒమిషన్స్, కాంట్రడిక్షన్స్. ఐపీసీలో అట్లా కాల్ తీసుకుని మళ్ళీ కంటిన్యూ చేద్దామండి. విజయవాడ నుంచి కుమార్ గారు. హలో కుమార్ గారు, నమస్తే అండి, చెప్పండి. అమ్మా నమస్తే అమ్మా, చెప్పండి చెప్పండి. హలో కుమార్ గారు, వినిపిస్తాం, చెప్పండి. అమ్మా నమస్తే అమ్మా, నేను ఇక్కడ విజయవాడలో ఒక ప్రింటింగ్ ప్రెస్ లో పనిచేస్తానమ్మా నేను. ఓకే, అయితే ఇక్కడ ఆడపిల్లలు కూడా 12-15 సంవత్సరాల లోపు పిల్లలు కూడా ఇక్కడ ప్రింటింగ్ ప్రెస్ లో
వర్క్ చేస్తున్నారు. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళతో పాటు పనిచేస్తున్న వర్కర్స్ గానీ దానికి సంబంధించిన వాండర్లు గాని ఈ ఆడపిల్లలను కొట్టడము, ఏదన్నా పని చేయకపోతే నెట్టడము, చాలా వాళ్ళని బాధ పెడుతూ ఉంటారమ్మ. ఒక్కోసారి అయితే ఈ మీద కొడతారమ్మ, వాళ్ళు ఒంగు పెట్టి ఈ మీద గుద్దుతూ ఉంటారు. అలాగే ఒక ఆడపిల్లనే టచ్ చేయడం నాకు ఎందుకు బాధ అనిపిస్తూ ఉంటది. ఇప్పుడు ఇటువంటి వారి మీద ఎవరికి కంప్లైంట్ చేయాలో కొంత వివరంగా చెప్తే నేను ఏదన్నా వాళ్ళు కొద్దిగా అంటే నేను తల్లిదండ్రులు చెప్పాలని చూస్తే మాకు వేరే దారి లేదు, మా జీవన వృత్తిని మీరు అట్లాగే చేయకండి మాకు తప్పది కానీ వాళ్ళ తల్లిదండ్రులు చెప్తున్నారు. అలా కాకుండా ఇండైరెక్ట్ ఏదన్నా దీనికి హెల్ప్ లైన్ లాంటి ఏదన్నా ఉంటే వాళ్ళకు ఫోన్ చేసి ఈ అమ్మాయి విషయంలో దాదాపు ఈ ఆడపిల్ల విషయంలో చాలా అక్కడ ఉన్న వర్కర్స్ కూడా వీళ్ళని ఏదో ఒక వస్తువులా చూస్తారే తప్ప వీళ్ళని సరిగ్గా గుర్తించడం లేదమ్మా. దీనికోసం ఏదన్నా ఇండైరెక్ట్ గా ఎవరో వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వీళ్ళు కొద్దిగా న్యాయం చేయడం లేదంటే ఆ ప్రింటింగ్ ప్రెస్ లో ఉన్న వారికి కౌన్సిలింగ్ అని లాంటిదేమో ఇప్పించాలని నాకు లోపల ఎక్కడో చిన్న ఆలోచన అమ్మా. నేను మీ పోగ్రూ చూస్తున్నాను, చాలా బాగుంది. జడ్జి గారు మా మేడం గారు కూడా చాలా బాగా చెప్తున్నారు. నాకు ఈ మా ప్రింటింగ్ ప్రెస్ లో జరుగుతున్నది కాస్త మీ దృష్టిలో పెట్టి ఈ ఆడపిల్లలకి ఏదన్నా న్యాయం చేసేలాగా ఏదన్నా ఉంటే వాళ్ళకి నేను ఇండైరెక్ట్ గా సాయం చేస్తాను మేడం. కుమార్ గారు, మేడం చిన్నపిల్లలంటే 14 సంవత్సరాల లోపు పిల్లలతో పనిచేయించుకోవడము ముందే చట్టరీత్యా నేరం అండి. సో ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం తల్లిదండ్రులు కూడా ఇంకా మేమేం చేయలేము, మాకు గడవదు కాబట్టి పంపిస్తున్నామని అంటున్నారన్నారు. మీకు టోల్ ఫ్రీ నంబర్ 1098 అని ఉంటదండి చైల్డ్ హెల్ప్ లైన్. మీరు వాళ్ళకి ఒక్కసారి కాల్ చేస్తే గనక మీ ప్రాబ్లం చెప్తే వాళ్ళు సరి అయిన అంటే వచ్చి వాళ్ళు మీ దగ్గరికి రావడం కానీ 14, 12, 15 సంవత్సరాలు అవునండి అవును, అది చట్టరీత్యా కూడా నేరం అండి. మీరు 1098 కి ఇన్ఫార్మ్ చేయండి లేదా 100 మీకు అంటే పోలీసు వాళ్ళ నంబర్ టోల్ ఫ్రీ నంబర్ అండి, ఇవి రెండు కూడా. ఈ రెండింటికి ఏది చేసినా కూడా మీకు సొల్యూషన్ అన్నది దొరుకుతుందండి. 100 అన్నా చెయ్యొచ్చు, 1098 అండి. అవునండి, మీరు కంపల్సరీ ఇప్పుడే చేయండి, మీకు ఇమ్మీడియట్ గా రిలీఫ్ అన్నది దొరుకుతుంది. సరేనండి. లైర్ గారు, మనం ఇంతకు ముందు మాట్లాడుకుంటున్నాం, అదే మనం వేరే మర్డర్ కేసు వేరే డిఫరెంట్ టైప్ థెఫ్ట్ కేసు అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేసెస్ ఉంటాయి. దాంట్లో ఏంటంటే బర్డన్ ఆఫ్ ప్రూఫ్ ప్రాసిక్యూషన్ మీద ఉంటుంది. ప్రాసిక్యూషన్ ప్రూవ్ చేయాలి ఇతను దొంగ, ఇతను నేరం చేశాడు అని చెప్పేసి ప్రాసిక్యూషన్ హ్యాస్ టు ప్రూవ్ ద కేసు. కానీ ఈ పోక్సో యాక్ట్ లో ఏమవుతుందంటే అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నాడో నేను గిల్టీ కాదు, మొత్తం బర్డన్ మొత్తం అక్యూజ్డ్ మీదనే ఉంటుంది. సో ఆ రకంగా డిజైన్ చేశారు ఈ యాక్ట్ ని. నేను నేరం చెయ్యలేదు, నేను తప్పు చేయలేదు అనేసి ఆయనకైనా ప్రూవ్ చేసుకోవాలి ఇక్కడ కోర్టులో. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది అక్యూజ్లకి అంత స్తోమత ఉండదు, అడ్వకేట్ ని పెట్టుకునే స్తోమత ఉండదు కొంతమందికి. అప్పుడు డిఎల్ఎస్ఏ ద్వారా ఫ్రీ లీగల్ ఎయిడ్ కూడా ఉంటుంది. వచ్చి జడ్జి గారి ముందు ఒక అప్లికేషన్ ఇచ్చి, మేడం నేను ఇట్లా నేను నేరం చెయ్యలేదు, నా కేసు నేను డిఫెండ్ చేసుకోవడానికి నాకు ఒక అడ్వకేట్ కావాలా, నేను చాలా పూర్ నాకు అడ్వకేట్ కి నాకు పేయింగ్ కెపాసిటీ లేదు అంటే కూడా జడ్జి గారు ఏం చేస్తారు డిఎల్ఎస్ఏకి రాసి ఫ్రీ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ ని కూడా అపాయింట్ చేయడం జరుగుతుంది. సో అతను ఏం చేస్తాడంటే ఆ కేసుని డిఫెండ్ చేస్తాడు. అతని అక్యూజ్ తరఫున అతను కేసు ఫైట్ చేసి హీఈస్ నాట్ గిల్టీ అని చెప్పేసి అతను ప్రూవ్ చేయాల్సి వస్తుంది అన్నట్టు. మన వేరే కేసెస్లలో అంటే ఇన్వెస్టిగేట్ ఇప్పుడు పోలీసు వాళ్ళు ఒక్కొక్కసారి కొన్ని మర్చిపోయే ఛాన్సెస్ ఉన్నాయి, అంటే ప్రొసీజర్ సరిగా ఫాలో అవ్వకపోవడం. ఇప్పుడు వాళ్ళకి కూడా చాలా బర్డెన్ అయిపోయారు పోలీసు వాళ్ళు కూడా. సో ప్రొసీజర్ సరిగా ఫాలో అవ్వకపోవడం, 161 రికార్డ్ చేసేటప్పుడు వేరే ప్లేస్ రికార్డ్, అట్లా కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ ఏమైనా జరిగితే కూడా అవన్నీ కూడా కేసు మీద ఏం ఎఫెక్ట్ పడదు దాన్ని. ఎందుకంటే ఈ అమ్మాయికి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ మీద ఈ అమ్మాయికి ఏం అథారిటీ ఉండదు. వాళ్ళు చేసిన మిస్టేక్ వై ఈ అమ్మాయి ఎందుకు సఫర్ అవ్వాలా అని చెప్పేసి ఈ అమ్మాయి స్టేట్మెంట్ ఈజ్ ఇనఫ్. అమ్మాయి వచ్చి కోర్టులో జడ్జి గారి ముందు నాకు ఇలా జరిగింది అని చెప్పేసి ఏజ్ ప్రూఫ్ తీసుకురావాల్సి వస్తుంది. దానికి మెడికల్ ఏజ్ డిటర్మినేషన్ టెస్ట్ కూడా చేపించడం జరుగుతుంది. వాళ్ళు ఏంటంటే అప్రాక్సిమేట్ ఏజ్ ఇస్తారు, 16 to 18, 14 to 15, అట్లా ఎగ్జాక్ట్ ఏజ్ ఇయర్ ఏజ్ డిటర్మినేషన్ టెస్ట్ చేస్తారు. దాంట్లో ఎగ్జాక్ట్ ఏజ్ కూడా ఇవ్వరు. అప్పుడు బోనఫైడ్ కలెక్ట్ చేసి ఆ స్కూల్ హెడ్ మాస్టర్ ని కూడా ఎగ్జామిన్ చేయడం, ఈ అమ్మాయి ఏజ్ కరెక్టేనా అనేసి ఎగ్జామ్. 17 కొంతమంది 17 years 2 months, 17 years 9 months అయినా కూడా షీఈస్ అ మైనర్, 18 years below. 18 years below కాబట్టి. సో అలా తక్కువ కూడా
షీఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎ మైనర్. సో అలాంటప్పుడు మేము ఎగ్జామ్ బోనఫైడ్ సర్టిఫికేట్ ఇష్యూ చేసేది ఎవరు? హెడ్ మాస్టర్. సో ఆ హెడ్ మాస్టర్ కూడా ఎగ్జామిన్ చేసి ఈ అమ్మాయి ఏజ్ కన్ఫర్మ్ చేసుకుని అప్పుడు ట్రయల్ ప్రొసీడ్ అవుతుంది. ఓకే జడ్జ్ గారు, అలానే ఈ మధ్యకాలంలో చాలా కేసెస్ మనం ఏంటంటే స్కూల్స్ లో కూడా ఇలాంటివి జరుగుతున్నాయి. టీచర్సే పిల్లల్ని అబ్యూస్ చేస్తున్నారు, సో ఇలాంటి అకృత్యాలకి పాల్పడుతున్నారు. అలాంటప్పుడు ఎలాంటి చర్యలు తీసుకొచ్చుంటారు? స్కూల్లో టీచర్స్ కాబట్టి పిల్లలు చాలా భయపడతారు ఇంట్లో పేరెంట్స్ కి చెప్పడానికి కూడా. సో అంటే పిల్లలకి, మనము లాస్ట్ టైం చెప్పాను నేను, పిల్లలకు తల్లిదండ్రులు అన్న వాళ్ళు ఫ్రెండ్స్ లాగానే ఉన్నారు కొన్ని సందర్భాల్లో. ఏం జరిగింది, పిల్లలకి ఎక్కడికి వెళ్తున్నారు, స్కూల్లో అసలు ఫ్రెండ్స్ ఎవరు, ఏం జరిగింది, పిల్లలు ముభావంగా ఉన్నారంటే మామూలుగా ముభావంగా ఉండరు, పిల్లల ఏజ్ చలాకీగా ఉంటారు. ఎందుకు అట్లా ఉన్నదన్నది ముందు పేరెంట్స్ మనం కనిపెట్టాలి. పిల్లలు చెప్పకపోవచ్చు, మేబీ మీరు అన్నట్టు భయపడుతుండొచ్చు, మేమున్నామన్న భరోసా తల్లిదండ్రులు కల్పించాలి, అప్పుడు పిల్లలు చెప్తారు. సో కంపల్సరీగా దీని మీద స్కూల్స్ గానీ ఇంతకు ముందు చెప్పినట్టు అగ్రవేటెడ్ గా పనిష్మెంట్ అన్నది చాలా స్ట్రింజెంట్ గా ఉంటది. ఎవరైతే ట్రస్టెడ్ పర్సన్స్ చేస్తారో అట్లా చేసిన దాంట్లో ఈ టీచర్స్ కూడా దానిలో కవర్ అవుతారనమాట. సో వాళ్ళకి మామూలు పనిష్మెంట్ కన్నా ఇంకా స్ట్రిక్ట్ పనిష్మెంట్ ఉంటది. ఒకటేంటంటే టీచర్స్ అక్కడ ఉన్న ప్రిన్సిపాల్ కానీ, టీచర్స్ తప్పు చేస్తే ప్రిన్సిపాల్ కి దృష్టికి ఇమీడియట్ గా తీసుకురావడము, ప్రిన్సిపాల్ తప్పు చేస్తే పిల్లలకి ఎవరైతే క్లోజ్ ఉంటారో ఆ పిల్లలు టీచర్స్ కి కూడా చెప్పొచ్చు. ఇమీడియట్ గా టీచర్ వాళ్ళు పేరెంట్స్ చెప్పడం కానీ లేదా డైరెక్ట్ గా, ఇప్పుడు నేను 1098 అన్నా కదా చైల్డ్ లైన్ హెల్ప్ ఆ సెంటర్ కి చేసినా కూడా ఎన్జిఓస్ గానీ వాళ్ళు కూడా ఎన్జిఓ డైరెక్ట్ టీచర్ ఒకవేళ కంప్లైంట్ ఇవ్వకుండా త్రూ ఎన్జిఓ కూడా ఇప్పించేస్తారనమాట. ఎవరు కంప్లైంట్ ఇచ్చారు మొత్తం కూడా చాలా గోప్యంగా ఉంచబడతారు, బయటకి రారు కాబట్టి. సో కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ పేర్లు కూడా రివీల్ చేయరు, రివీల్ చేయరు. ఒకటేందంటే ఇప్పుడు మీరు ఇంతకు ముందు అడిగారు అనాథ పిల్లలు, అనాథ పిల్లలకి ఏంటంటే వాళ్ళకు ఒకవేళ రేప్ అన్నది జరిగితే పిల్లలు శారీరకంగా మానసికంగా చాలా నష్టపోతారు. కంపెన్సేషన్ అన్నది కేసు అయిన తర్వాతనే కాదు, ఈ యాక్ట్ లో ఉన్న ఒక మంచిది ఏంటంటే ఇంటీరియం కాంపెన్సేషన్ కూడా కోర్టు గ్రాంట్ చేస్తుంది. ఇమీడియట్ గా గవర్నమెంట్ తరఫు నుంచి ఇంటీరియం గా కేసు అయిపోయే వరకు, ఇప్పుడు 2 ఏళ్లు పట్టొచ్చు 3 ఏళ్లు పట్టొచ్చు, అంతవరకు పిల్లకి ఎట్లా తల్లిదండ్రులు ఉంటే వాళ్ళు చూసుకుంటారు, ఎవరు లేని అనాథ పిల్లలైతే లేదా అమ్మదాన వాళ్ళు పేదవాళ్ళైతే. సో వాళ్ళకి ఇమీడియట్ గా మెడికల్ ట్రీట్మెంట్ కానీ పిల్లలకి చదువుకు కానీ పర్పస్ కి పనికి రావడానికి లేదా పిల్లల్ని మంచి కాలేజ్ స్కూల్లో జాయిన్ చేయడం అన్ని కూడా కోర్టు. ఇప్పుడు అనాథాశ్రమాల్లో అలా జరిగినప్పుడు ఇమీడియట్ గా వాళ్ళని ఆ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి షిఫ్ట్ చేయడం జరుగుతుందండి? 100% చేస్తారు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, స్పెషల్ పోలీస్ యూనిట్ ఇవన్నీ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే అవగాహన అన్నది సమాజంలో తక్కువగా ఉంది. అవగాహన కార్యక్రమాలు కన్సర్న్ డిఎల్ఎస్ఏ డిస్ట్రిక్ట్ లీగల్ అథారిటీ, మండల్ లీగల్ సెన్స్ అథారిటీ చేస్తానే ఉంది, అయినా కూడా అవగాహన రావట్లేదు. మీ అంటే ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఇంకా కొంచెం అవగాహన ఎక్కువ చేయాలని మేము కూడా కోరుకుంటున్నాం అనమాట. మనం ఈ కార్యక్రమం ద్వారా చేస్తున్నది అదేనండి. అలానే ఇప్పుడు ఇంతకు ముందు కూడా నేను అడిగాను మిమ్మల్ని, అనాథాశ్రమాల్లో పిల్లలకి తల్లిదండ్రులు ఉండరు ఇది కరెక్ట్, వాళ్ళకి ఇప్పుడు ఎవరైతే వాళ్ళని చూసుకుంటారో వాళ్ళే అలాంటి చర్యలకు పాల్పడినప్పుడు వాళ్ళు ఇంకెవరికి చెప్పుకోవాలి, అసలు ఎలా ఆ విషయాలు ఎలా బయటకు వస్తాయి అసలు? అంటే జనరల్ గా ఎట్లా అంటే పోలీస్ విజిట్స్ అన్ని ఉంటాయి, అది మ్యాండేటరీ, చట్టంలో మ్యాండేటరీ ఉంటది. కన్సర్న్డ్ పోలీస్ జ్యూరిస్డిక్షన్ వాళ్ళు కంపల్సరీ చేయాలి. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వాళ్ళు రెగ్యులర్ గా వాళ్ళని వాచప్ చేస్తుండాలి, అంటే రెగ్యులర్ విజిట్స్ ఉండాలి. తర్వాత కన్సర్న్డ్ అక్కడ న్యాయ సేవా సంస్థ ఉంటుంది కదా, వాళ్ళు కూడా రెగ్యులర్ గా వీళ్ళ విజిట్స్ అన్నది పీరియాడికల్ విజిట్స్ అన్నది ఉంటుంది. కన్సర్న్ పోలీస్ విజిట్స్ లో కూడా పిల్లల్ని సెపరేట్ గా కూర్చోబెట్టి వీళ్ళు వాళ్ళతో పర్సనల్ గా మాట్లాడడం కానివ్వండి, అంటే మిగతా వాళ్ళు ఎవరు లేకుండా, వాళ్ళ అనాథాశ్రమాలకు సంబంధించిన యాజమాన్యం ఎవరు లేకుండా, వాళ్ళ హెడ్స్ ఎవరు లేకుండా ఓన్లీ పిల్లల్ని కూర్చోబెట్టి మాట్లాడడం జరుగుతుందా? జరుగుతుంది. ఎందుకంటే అప్పుడే వాళ్ళ విషయాలు బయట వాళ్ళు లేకుండా కూడా వాళ్ళని బయట పంపించేసి పిల్లలకి ఒకరొకరిని పిలిచి మీకేమన్నా ఎట్లా బాధ ఉంటే మీరు చెప్పండి అని. అది కూడా ఏంటంటే పిల్లలు ఓపెన్ అప్ కావటానికి ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు మనం వెళ్తే మనం కూడా పిల్లలు లెవెల్ చెప్పరు కదా, చెప్పరు అట్లా ఉజ్జగించి. సో అలాంటి పరిస్థితులు వాళ్ళు అంటే ఫ్రీగా మనకి చెప్పగలిగే పరిస్థితుల్ని క్రియేట్ చేయాలి, క్రియేట్ చేయాలి. చేసి ఏదో నామ అంటే నేమ్సేకి వెళ్ళడం కాదు, వెళ్ళి మనం ఒక సర్వీస్ చేస్తున్న సర్వీస్ మోటివ్ లో వెళ్ళి పిల్లల్ని కనుక్కుని పిల్లల బాగోగులు చూసుకుని పిల్లల్ని బయటకు మాట్లాడేటట్టు చెయ్యాలన్నమాట. సో అట్లా ఉంటే తొందరగా బయట పడతాయి అట్లాంటి ఫెటాల్ జరిగితే గనక. పనిష్మెంట్స్ అనేవి మాత్రం చాలా స్ట్రిక్ట్ పనిష్మెంట్స్ ఉంటాయి, చాలా సివియర్ పనిష్మెంట్స్ ఉంటాయి.
అంటే సమాజానికి ఒక పాఠం లాగా ఉంటాయి అన్నమాట అది ఓకే థాంక్యూ సో మచ్ అండి ఇప్పటివరకు మనం పోక్సో చట్టం అవగాహన న్యాయ సహాయం ఎంసంపై సలహాలు సూచనలు స్వీకరించాం వచ్చే శనివారం 9 గంటల 30 నిమిషాలకు న్యాయ సేవ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం